అన్నం ఏ సమయాల్లో తింటే మంచిది? సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకు 3 పూటల భోజనం చేస్తుంటారు. ఒక పూట అల్పాహారం, 2 పూటల భోజనం చేస్తుంటారు. అయితే వైద్యులు మాత్రం కేవలం ఉదయం సాయంత్రం మాత్రమే అంటే రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం చేయాలని సలహా ఇస్తున్నారు. మధ్యలో భోజనం చేయరాదని, అదే పనిగా ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని, ఇలా చేయటం ఆరోగ్యానికి ఎంతమాత్రం సరికాదని వారు అంటున్నారు. చతుర్వేద పురుషార్థాలను సాధించడానికి ఆరోగ్యం ఎంతో అవసరం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి నియమిత ఆహార సేవనం ఎంతో ముఖ్యమని వారు చెబుతున్నారు. సహజంగా ఆకలిని నిరోధించడం వల్ల శరీరంలో అలసట, బలం క్షీణించటం, నొప్పులు సంభవిస్తాయట. నిత్యం భుజించే ఆహార పదార్థాల మోతాదు, భుజించే కాలం, దానివల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకోవడం ఎంతైనా అవసరమని వారు సూచన చేస్తున్నారు. కొందరు జీవించడానికి మాత్రమే భుజిస్తారు, మరికొందరు కేవలం తినడానికే జీవిస్తారు. ఆహార సేవన విషయాలను పాటించకుండా అవసరానికి మించి భుజించిన, అవసరమైన మేరకు ఆహారాన్ని గ్రహించకపోయినా, దేశకాల పరిస్థితులను అనుసరించి ఆహార నియమాలు పాటించకపోయినా మనిషి రోగగ్రస్తుడవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశ కాల శరీర ప్రకృతి వయసును బట్టి ఆహార సేవనం చేస్తే జఠరాగ్ని ప్రజ్వరల్లి ఆహారం బాగా జీర్ణమై శరీరానికి పుష్టి, బలం, ఆయువు, సుఖం కలుగుతాయని వారు చెబుతున్నారు. ఇప్పటికే అనేక మంది విపరీతమైన భోజనం చేయటం వల్ల స్థూలకాయలుగా మారిపోతున్నారు. దీంతో వైద్యులు కూడా పరిమిత మోతాదులోనే ఆహారాన్ని తీసుకోవాలని సూచనలు చేస్తున్న విషయం తెలిసింది. ముఖ్యంగా 2 పూటల భోజనం చేయాలని, 1 పూట వీలైతే అల్పాహారం లేదా ఉపవాసం ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ధన్యవాదాలు.